దేవునామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి డిసెంబర్ నెల 11వ తేదీ నూతన దేవాలయం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ప్రకటన 21:22. నూతన యెరూషలేముకు దేవాలయం అవసరం లేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభు గొర్రెపిల్ల దేవాలయమై ఉన్నాడు. జగత్తు పునాది వేయబడకముందు మన కొరకు వధింపబడిన ప్రభు దీనికి ఆలయం. ప్రస్తుతం మన శరీరం నూతన దేవాలయం. ఈ దేవాలయంలో సర్వశక్తుడైన దేవుడు నివాసముంటాడు. 1 కొరింథీ 3:16-17 ఈ విధంగా చెప్పబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి ఎంత జాగ్రత్తగా పరిశుద్ధంగా మన శరీరాలను కాపాడుకోవాలి. నూతన నిబంధన క్రైస్తవులమైన మనం కదిలే దేవాలయాలై ఉన్నాము. దీని అర్థం ఏమంటే, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ గొప్ప అభిషేక ఏర్పాటును మోసుకొని వెళతాం. దీనిని మనం అపవిత్రపరచం. మన సంభాషణలో అభిషేకం ఉంది, మన చూపులో అభిషేకం ఉంది, మన స్పర్శలో అభిషేకం ఉంది, మనం ధరించే బట్టల్లో అభిషేకం ఉంది, మన నీడలో సహితం అభిషేకం ఉంది. కేథరిన్ కుల్మాన్ గురించి ఇంతకుముందే చెప్పాను. ఎంతో గొప్పదైన దేవుని సన్నిధిని ఆమె మోస్తూ ఉంది. ఆమెను గురించిన సాక్ష్యం నేను విన్నాను. ఒకరోజు ఆమె తన హోటల్ గది నుండి మెట్లు దిగి క్రిందికి వస్తూ ఉంది. సమావేశం తర్వాత హోటల్ సమాచారం తెలిపే వ్యక్తితో పాటు అతని దగ్గర ఉన్నవారు కూడా ఏడవడం ప్రారంభించారు. దీనికి కారణం ఏమిటంటే, కేథరిన్ ఆ మార్గం గుండా వెళుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు వారి పాపాలు ఒప్పించాడు. ఆమె దేవునిచే బలంగా వాడబడిన దేవుని పరిశుద్ధమైన పాత్ర. ప్రస్తుతం మనం కూడా దేవుని సన్నిధిని మోస్తూ ఉన్నాం. ఇప్పుడు వెలిచూపును బట్టి కాకుండా విశ్వాసంతో నడుస్తూ ఉన్నాం. అయితే దేవాలయమై ఉన్న యేసు ప్రభువుతో మనం జీవించే రోజు ఆసన్నమైంది. ప్రకటన 2:22. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, సర్వశక్తుడైన దేవుణ్ణి నాలో మోయటకు నేనెంత ఆధిక్యత కలిగి ఉన్నాను. నీ మహిమ నా నుండి తొలగిపోకుండా ఉండుటకు నా శరీరాన్ని అపవిత్రపరచుకొనకుండా నాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ దిన వాక్యం, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కీర్తనలు 18:28. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.